దేవుని ప్రియులారా ప్రభు నామమున మీ అందరికీ మరణాత ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము ఒక ఉపమానము ఏమనగా అంటే మూడు ముక్కల బోధ మూడు ముక్కల బోధ అనే అంశము గురించి ధ్యానం చేస్తున్నాం చక్కటి వివరణను చాలా మంది కూడా భక్తులు కూడా వివరణ ఇచ్చారు ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ఈ బోధన మనం విందాం మూడు ముక్కల బోధ ఒక గ్రామములో ఒక తల్లి దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం ఉంది ఆ గ్రామములో మూడు రోజులు కూటాలు పెట్టారట పెడితే ఆ ఇంటి యజమానురాలు అంటది రెండు రోజులు నేను వెళ్ళాను కదా మూడో రోజు నువ్వు వెళ్ళు అని చెప్పి తన భార్య భర్తతో చెప్పింది మూడో రోజున భోజనాలు కూడా ఉంటాయి బోధ కూడా ఉంటుంది పాటలు ఉంటాయి గొప్ప గొప్ప దైవజనులు వస్తారు నువ్వు వెళ్ళమని చెప్పింది ఆ ప్రకారంగానే ఆ భర్త లేటుగా తన యొక్క భార్య మాట విని లేచి వెళ్ళాడు ఆయన వెళ్ళేపాటికి కోటం అయిపోయింది కోటం అయిపోయాక మరి ఆయన కనపడన్న మనం వెళ్దాములే అని చెప్పి ఈ ఇంటి యజమానుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు ఆ వచ్చారా అన్నాడు దైవజనుడు ఆ వచ్చానండి అన్నాడు సరేలేండి అయిపోయింది కదా అనగానే అలాగేనని చెప్పి ఆయన కొద్ది దూరం వెళ్ళి భోజన కార్యక్రమాలు ఉన్నాయి కదా అని కూర్చున్నాడు ఈ లోపల దైవజనుడు చూసి భోజనాల్లో కూర్చుండడం చూసి కూర్చున్నారా అన్నాడు ఆ కూర్చున్నానండి అన్నాడు ఈ యొక్క ఇంటి యజమానుడు భోజనం చేసేసాక అంతా గమనించాడు అంతా చూశాడు కాసేపు చూసిన తర్వాత ఏమైందంటే ఇక టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోవాలని తన భార్య ఏం చెప్పిందంటే ఆ మూడు రోజుల కోటాల్లో చివరి రోజున వెళ్ళి ఒక మూడు ముక్కలు నేర్చుకుని రా ఒక మూడు ముక్కలనే వినిరా దైవజనులు దేవుని మాటలు చెప్తారు ఆ దేవుడు చెప్పే మాటల మూడు ముక్కలనని వినిరా ఏం చెప్పారో నాకు చెప్పు అని చెప్పి తన భార్య చెప్పిందంట సరే రెండు మాటలు అయిపోయినాయి దైవజనుడు చెప్పిన మాటలు మూడో మాట ఏం చేయాలా ఎట్లా నేర్చుకోవాలని ఆయన వెళుతున్నాడంట వెళుతుంటే సర్లే అంతసేపటికి కూడా మరి దైవజనుడు పనుల్లో ఉంటున్నాడు కదా అని ఇక లేచి ఆయన వెనక్కి తిరిగి బయలుదేరి వెళుతుంటే ఏమండి వెళ్ళిపోతున్నారా అన్నాడంట అమ్మయ్యా దైవజనుడు వెళ్ళిపోతున్నారా అన్నాడు మూడో మాట నేను నేర్చుకున్నానని చెప్పి తన భార్య పోరు పడలేక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవజనులు చెప్పే మాటల కోటాల్లో మూడు మొక్కలు నేర్చుకుని రామందంట ఆ మూడు మొక్కలు నేర్చుకుంటే దేవుడు మన జీవితాలను కాపాడుతాడు ఏదో ఒక వాక్యం ద్వారానా నేర్చుకుని రావయ్యా అని చెప్పిందంట ఈ నేర్చుకున్న మాటలు ఏమిటి దైవజనుడు చెప్పిన మాటలు వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోతున్నారా ఈ మూడు మాటలు నేర్చుకున్నాడంటే ఈ మూడు మాటలని భార్యకు అప్పచెప్పాలి ఎందుకు చెప్పింది భార్య మూడు మాటలన్నా నువ్వు నేర్చుకున్నావు చెప్పాలని చెప్పి ఆ మూడు ముక్కలు నేర్చుకుని ఆయన ఇంటికి ప్రయాణం అయ్యాడు చూడండి ఈయన బాగా సంపాదించేవాడు ఈయన దగ్గర బంగారము డబ్బు బాగా ఉంది మీరు గమనించండి ఈ లోకంలో బంగారమును డబ్బులున్న వాళ్ళని ఎవరు బాగా గుర్తిస్తారో తెలుసా ఈ లోకంలో బంగారం డబ్బు ఉంటే చాలా గుర్తింపు ఉంటుంది అనుకుంటాం మనం బంగారము డబ్బు ఉన్న వారిని ఎవరు బాగా మొట్టమొదటిగా గుర్తించేవారు ఎవరంటే దొంగలు బంగారం డబ్బు ఉన్న వాళ్ళని బాగా గుర్తించేది మొట్టమొదటిగా ఎవరంటే దొంగలు నీతి న్యాయములు కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను గుర్తిస్తాడు కాబట్టి దేవుని ప్రియులారా ఇక్కడ ఈయన బాగా బంగారం డబ్బు కలిగిన వాడు అటువంటి వ్యక్తి బంగారం డబ్బు ఉంది ఈ రెండు రోజులు బట్టి మరి మూడు రోజులు కోటాలు జరిగితే ఆడమ్మాయి వెళ్ళింది ఈ మగ మనిషి ఇంట్లోనే ఉన్నాడు దొంగతనం చేయడానికి లేకుండా ఉంది దొంగలకి అటువంటి సమయంలో మూడవ రోజు భార్య ఇంట్లో ఉంది భర్త ఏమో కోటానికి వెళ్ళాడు చక్కటి అవకాశం మూడో రోజు మనకు దొరికిందనే దొంగలు సంబరపడిపోయి వెనకాలగా వెళ్ళి ఏం చేశారంటే ఇంటికి కన్నం వేస్తున్నారంట ఆడమనిషి పక్కన పడుకుంది ఆడమనిషి లేచినా కానీ ఆమెను ఏదో రీతిగా నోరు మూయించేసి లేకపోతే ఆమెను ఏదో ఒకటి చేసి మనము ఈ బంగారాన్ని డబ్బును ఎత్తుకెళ్ళిపోదామని చెప్పి
ఈయొక్క దేవుడు నమ్ముకున్న ఇంటికి మనం కన్నవేయాలని దొంగలు ఏం చేశారంటే వారు ప్రయత్నం చేస్తున్నారు ఇంటికి వెనకమాల కన్నవేస్తున్నారు. ఈ లోపల మూడు మొక్కలు బోధ నేర్చుకుని వస్తున్నాడు ఒక ఆయన, ఆ ఇంటి యజమాని. ఆయన మర్చిపోతానేమోనని వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోతున్నారా, వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోతున్నారా, ఈ మూడు మాటలన్న భార్యకి చెప్పాలి. చెప్పకపోతే మరి ఆ ముందు మరి అవమానం చెందుతామని ఆ కోటం దగ్గర నుంచి ఆయన ఆ మాటలు పలుకుంటూ వస్తున్నాడు. ఆ మాటలు పలుకుంటూ వస్తుండగా ఇంటి దగ్గరికి రాగానే ఆ దొంగలు ఏం చేస్తారంటే ఇంటికి కన్నం పెట్టేస్తారు, ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అటువంటి సమయంలో ఇంటి దగ్గర రాగానే ఈయన ఏం చేశాడు, గట్టిగా వచ్చారా అన్నాడు. దొంగలు ఈ మాట ఇంటి యజమాని మాటను గుర్తుపెట్టి అమ్మ నాయనో వచ్చారా అంటున్నాడు, మనం రావటం ఈయన గమనించేశాడు అని భయపడిపోయారు ఈ దొంగలు. ఈయనకు తెలిసిపోయిందని చెప్పి భయపడిపోయారు. సరే అని చెప్పి ఏం చేశారు, ఈయన కనపడ్డాం కదా అని చెప్పి నిదానంగా గోడ పక్కన కింద కూర్చున్నారంట. ఆ కూర్చున్నారా అన్నాడంట. అమ్మ నాయనో వచ్చింది తెలిసిపోయింది, కింద కూర్చున్నది తెలిసిపోయింది, ఇక దొరికితే మనకి బడితి పూజ చేస్తాడు అని చెప్పి ఇక మనల్ని అందరూ చితక బాధేస్తాడని చెప్పి ఏం చేశారంటే వీళ్ళంతా నిదానంగా వంగిని వంగిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారంట, వెళ్ళిపోతున్నారా అన్నాడంట. చివరి వాడు చూడండి, ఇక దడుచుకుని అమ్మో కొట్టేస్తాడు నేను దొరుకుతానేమని చెప్పి పారేపోయాడంటండి. చూడండి, ఈ మూడు మాటల ద్వారా ఆ ఇంటిలో దొంగతనము జరగలేదు. ఈ మూడు మాటలు ఆయన దేవుని దగ్గర దేవుని సన్నిధిలో దైవజన ద్వారా నేర్చుకున్న ద్వారా ఆ ఇంటి యజమానురాలు కూడా ఎటువంటి ప్రాణాపాయం రాలేదు, చక్కగా ఆమె బ్రతికింది. అదే దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 7:1 నా కుమారుడా నా మాటలను మనస్సునుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనస్సునుంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతువు, నీ వ్రేలకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఈ కుమారుడు మూడు ముక్కలు దేవుని మాటలు నేర్చుకుని వచ్చాడు. తన ఇంటిలో ఉన్న బంగారాన్ని డబ్బుని తన భార్యని కాపాడుకున్నాడు. అలాగే ఈనాడు నువ్వు బ్రతకాలి, ఇహమునందు నీవు బ్రతకాలి, పరమునందు నీవు బ్రతకాలి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. కాబట్టి కంఠాభూషణములుగా దేవుని యొక్క వాక్యం ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, మణికట్లకి దేవుని వాక్యం ఉండాలి, నీ ఇంటి గోడల మీద దేవుని వాక్యం ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నాకు నెమ్మదినిచ్చను. దేవుని వాక్యము బ్రతికించేది, ఆ బ్రతికించే వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి, ఆ బ్రతికించే వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకోవాలి, ఆ బ్రతికించే వాక్యాన్ని ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుని నేర్చుకుని హృదయములో దాచిపెట్టుకునే వారిగా ఉండాలి. అప్పుడు మనమందరము కూడా దేవునిలో ఇహమునందును పరమునందు ఫలించి బ్రతుకుతాము. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.